సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్. స్టైలిష్ ఫ్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన రిబ్బన్ వర్క్ డిజైనింగ్. దీనికోసమని నేను షిఫాన్ జార్జెట్ శారీ తీసుకుంటున్నాను, ప్లెయిన్ శారీ. దీని మీద వైట్ కలర్ శాటిన్ రిబ్బన్, ఇది వచ్చేసి 1/4 inch శాటిన్ రిబ్బన్ అండి. దీనికోసమని సైజ్ 60 నీడిల్ యూస్ చేస్తున్నాను. ఈ విధంగా నీడిల్లో ఇన్సర్ట్ చేసుకొని ఎండ్ ఏదైతే ఉందో అంటే చివరిన మనము మూడేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు డిజైనింగ్ ఎలా చేయాలో చూపిస్తానన్నమాట. సో ఈ విధంగా రిబ్బన్తో మనం రెడీగా ఉన్నాం కాబట్టి వైట్ కలర్ ఫ్లవర్, ఇది చాలా న్యాచురల్గా ఎంబోజ్డ్ లుక్తో కనిపిస్తుంది. ఇది డెకరేటివ్ ఫ్లవర్లో కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫ్లవర్ని క్రియేట్ చేయబోతున్నాం. మీరు చూస్తూనే ఈజీగా అర్థమవుతుంది. నీడిల్ లోపల ఇన్సర్ట్ చేసుకొని 1 inch అంత లెంత్ తీసుకుంటున్నాను ఒక్కొక్క పెటల్కి. సో ఈ విధంగా కొన నుంచి మళ్ళీ దాని నుంచే మనము రివర్స్లో దాన్ని నీడిల్ని పుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ముద్ద పువ్వులా వస్తుంది. ఇది వచ్చేసి ఇలా రెక్క నుంచి మీద కొన నుంచి ఇలా నీడిల్ని పెట్టుకొని దాన్ని కిందగా పుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టెక్నిక్ తెలిస్తే మనం ఈజీగా ఎంతో అందంగా టేబుల్ మ్యాట్స్, డోర్ మ్యాట్స్, లేదంటే మనం కుషన్ కవర్స్, పిల్లో కవర్స్ ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. దాంతోపాటు నేను చూపించిన ఫోటో ఏదైతే ఉందో అది శారీ కోసం డిజైన్ చేయబడ్డది. సో అలా స్లీవ్స్ని కంప్లీట్గా ఫ్లవర్ డిజైనింగ్తో చేసుకున్నా చాలా అందంగా ఉంటుంది. సో ఈ విధంగా ఫ్లవర్ మొత్తం మనం క్రియేట్ చేస్తాం. దగ్గర దగ్గర 8-10 పెటల్స్ వస్తాయి. ఇది సైజుని బట్టి, మీరు ఇంకా పెద్ద పెటల్ సైజ్కి వెళ్ళితే 12-15 పెటల్స్ దాకైనా ఇది డిజైన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పువ్వులు రెక్కలు ఇచ్చుకున్నట్టు ఎంత అందంగా కనిపిస్తుందో. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. పిల్లల డ్రెస్ల మీద కూడా మీరు ట్రై చేయొచ్చు, లేదంటే మన దుపట్టాస్, లేదంటే సూట్స్ ఉంటాయి కదా దాని మీద ఫ్రంట్ సైడ్ క్రాస్గా స్టిచ్ చేసుకున్న, అంటే షోల్డర్ నుంచి చెస్ట్ దాకా క్రాస్లో స్టిచ్ చేసిన ఈ డిజైన్ చాలా డిజైన్ పార్టీ వేర్ సూట్కి ట్రై చేసినట్టు అంత అందంగా ఉంటుంది. ఈ మీ శారీస్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్. ఇది షిఫాన్ లేదా ఫాలింగ్ శారీస్, అటువంటి శారీస్కి అయితే చాలా బాగుంటుంది లుక్. ఈ రిబ్బన్లో కూడా డిఫరెంట్ సైజెస్, దీనికంటే చిన్నదిగా ఉంటుంది, అలాగే 1-2 inches దాకా కూడా మీకు రిబ్బన్ అవైలబుల్లో ఉంటుంది. మీకు ఆ ఫ్లవర్ షేప్ ఎంత కావాలో దాన్ని తగ్గట్టు చూస్ చేసుకుంటే పువ్వు కూడా చాలా అందంగా వస్తుంది.
ఇప్పుడు వచ్చేసి ఎల్లో కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి 12 స్ట్రాండ్స్ అండి. ఈ విధంగా మనం డబుల్ ఫ్రెంచ్ నోట్ ద్వారా మధ్యలో చిన్న చిన్నగా ఉంటాయి కదా ఫ్లవర్ మధ్యలో, దీన్ని పాలిన్స్ అంటాం మామూలుగా అయితే, తెలుగులో ఏమంటారో తెలియదండి. సో ఈ విధంగా మనము క్రియేట్ చేసుకుంటే చామంతి పువ్వు మధ్య లోపల ఎలా ఉంటుంది అలా ఉంటాయి ఇవి. సో ఇలా ప్రతి ఒక్క పువ్వులో మీరు ఆరెంజ్ కలర్ యూస్ చేసినా కూడా బాగుంటుంది, కొద్దిగా ఎల్లో ఆరెంజ్ షేడ్లో ఉంటుంది కదా అది యూస్ చేసినా బాగుంటుంది. రోజు కోసం డిజైన్ చేయబడ్డది కాబట్టి లీఫ్ కూడా సేమ్ అంటే ఓన్లీ వన్ కలర్తోనే డిజైనింగ్ చేశారు. మీరు కావాలనుకుంటే గ్రీన్ కలర్తో కూడా లీఫ్ వర్క్ని డిజైన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా అక్కడక్కడ ఫ్లవర్స్ చిన్న చిన్నగా గ్రీన్ కలర్తో డిజైనింగ్, ఇలా ముద్దలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు శారీ మీద ఉన్న దానిలాగా. సో ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో. ఇటువంటి పూలు డెకరేటివ్గా కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ఫ్రెండ్స్ ఛానల్ని. చూస్తున్నాను అండ్ లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇటువంటి వీడియోస్ని. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ అందుతాయి. థ్యాంక్.